Hi friends, welcome to my channel Yana Vantakalu. Iroju nenu meeku sodu pindito vadiyalu e vidhanga tayar chesukovalo meeku chesi chupistanu. Nenu roju sodu javu kaasthanandi. Sodu javu kaasinappudu sodu pindito kuda vadiyalu pettukunte ela untadani idea vachindi. Appudu pettanandi, adi meeku chesi chupistanu. Nenu oka glass sodu pindi teesukunnanu. ఏ గ్లాస్ అయితే సోడ్ పిండి తీసుకున్నానో అదే గ్లాస్ తో వరిపిండి కూడా తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వరిపిండి ఒక గ్లాస్ సోడ్ పిండి ఏ గ్లాస్ తోట అయితే తీసుకున్నామా పిండి మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కదా 12 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పొడి కూడా దాంట్లో వేసుకోవాలి నేను గిన్నెలో వేసిన నీళ్ళనే మిక్సీ జార్లో వేసి దాంట్లో వేస్తున్నానండి పిండిని తీసుకుని సోడ్ పిండి బియ్యం పిండి రెండు కలిసేటట్టుగా కలుపుకోవాలి దీంట్లో ఏ గ్లాస్ తోట అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తో 4 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను సోడ్ పిండి ఒక గ్లాసు బియ్యం పిండి ఒక గ్లాస్ వేసాము కదా ఆ రెండు గ్లాసులకి 4 గ్లాసులు నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళని మరిగించుకోవాలి దాంట్లో కొద్దిగా సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి నీళ్ళు మరిగాయి కదా ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసేసుకోవాలి సోడి పిండి బియ్యం పిండి బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఉడికితే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకుని చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కలుపుకొని వడియాలు పెట్టుకోవాలి నేను చిన్న చిన్న వడియాలు పెడుతున్నానండి ఇంతా ఈ విధంగా పెట్టాను ఎండ ఎక్కువ కాయడం వల్ల ఒక రోజుకే ఎండిపోయాయండి ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి సోడిపిండి వల్ల కలర్ ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు పైన నీళ్లు చిలకరించుకొని వడియాలు తీసుకుందాం ఈ విధంగా వడియాలు తీసుకోవాలి
తీసుకున్న వడియాల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండలో ఆరబెట్టానండి. ఎండిపోయి నూనె వేసుకుందాం. వడియాలు వేపినప్పుడు కూడా కలర్ ఈ విధంగానే ఉంటుందండి. చూడుపిండి హెల్దీ ఫుడ్ అండి. ఆరోగ్యానికి కూడా మంచిది. పువ్వుల్లాగా చక్కగా విడుచుకుంటున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూడుపిండి వడియాలు అయితే తయారైపోయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.